శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, విశ్వకర్మల సృష్టి, పంచబ్రహ్మల గోత్ర ప్రవర సూత్ర వామశక్తులను తెలుపుట, బ్రహ్మజ్ఞానము బోధించిన అనంతరము పంచానము వారు కాలజ్ఞానమును చెప్పవలసినదని స్వామివారిని కోరారు. చతుర్వేదములని చతుర్ముఖుడని విప్రులు బోధిస్తూ ఉంటారు. విరాట్ విశ్వకర్మకు 5 ముఖాలని అంటుంటారు. విశ్వరూపున ఎన్ని ముఖాలో ఎవరెవరు ఏ ముఖాల నుండి జన్మించారో మున్ముందుగా చెప్పి మా సంశయము నివృత్తి చేయండని కూడా వారు అడిగారు. శ్రీవారు వారి సంశయాన్ని పోగొట్టేందుకు ఈ విధంగా తెలియచెప్పారు. నాయనలారా, పంచభూతాలను పడే ఈ భూమి, ఆకాశం, జలం, అగ్ని, వాయువులు 5ను బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇంద్ర సూర్య నక్షత్ర చంద్రులను వీరెవ్వరునూ లేని సర్వశూన్య సమయంలో శూన్యంలో అనంతకోటి కాంతిపుంజములు జ్వలంగా ప్రకాశిస్తున్న ఆ బయలులో ఓం అనే ప్రణవనాదంలో దశవిధ నాదాలు సమ్మేళనపడి జ్యోతిర్మయ రూపమై అదే విరాట్ విశ్వబ్రహ్మ స్వరూపమై ప్రకాశించింది. ఆ విశ్వబ్రహ్మ నుండి విశ్వకర్మయగు పంచముఖ బ్రహ్మ ఉద్భవించాడు. పంచముఖ బ్రహ్మయగు పరమేశ్వరుని సద్యాజ్యోత, వామదేవత, అఘోర తత్పురుష, ఈశాన అను 5 ముఖములు 5 ముఖముల నుండి మను, మయ, త్వష్ట, తత్పురుష, విశ్వజ్ఞాను 5గురు బ్రహ్మలు అవతరించారు. ఇది ఇక తదితర విశేషాలు వివరిస్తాను, వినండి. ఆ 5 ముఖాల నుండి వరుసగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ప్రణమవేదము కూడా పుట్టాయి. ఆ 5గురు బ్రహ్మల యొక్క గోత్రాలు సానగ, సనాతన, అహభూతన, ప్రత్నస, సువర్ణసలు, అశ్వలయాస, అవస్తంభ, అదహ్యాస, ఆప్యాయన, కాత్యాయన సూత్రాలు 5ను పంచబ్రహ్మల యొక్క సూత్రాలు. ప్రవరలు సద్యోజోత, వామదేవ, అఘోరస, తత్పురుష, ఈశాన. వర్ణములు స్ఫటిక వర్ణము, నీలవర్ణము, తామ్రవర్ణము, ధూమవర్ణము, హేమవర్ణము. కోలలు వెండి దండము, వెదురు దండము, రాగి దండము, బెత్తపు దండము, బంగారు దండము. యజ్ఞోపవీతములు వెండి, పద్మము, రాగి, శూలి, వర్ణము. హోమగుండాలు త్రికోణము, 4 యాలలు, వర్తులాకారం, పంచమూలలు, అష్టమూలలు. శాఖలు బుక్శాఖ, యజుశాఖ, సామశాఖ, అధ్వరణ శాఖ, ప్రణవశాఖ. వాహనాలు కాలమేఘ, ఉత్తాలమేఘ, మహానీలమేఘ, కుంభమేఘ, వాయుమేఘ. జపమంత్రాలు ఏకాక్షరి, చతురాక్షరి, పంచాక్షరి, మష్టాక్షరి, అష్టాక్షరి. ఈ 5గురు బ్రహ్మల వలన ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిగాయి. ఈ పంచశక్తుల వలన ప్రపంచము రూపొందించబడింది. ఇందుకు సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములకు పంచకృత్యములు ఏర్పరచబడినవి. పంచకృత్యములు వాటి ధర్మములు. సృష్టికృత్యము, ఇది భూ అంశమైనట్టిది. భూసారమును బట్టి దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, కీటకాలు, మృగాలు, ఈ స్థావర జంగమాలు, సప్తధాతువులు, వాటి వలన స్త్రీ పురుష జాతులు, ఆత్మలు ఏర్పడుచున్నవి. బీజాకారముగా ఉద్భవించు పృథ్వీకృత్యము బ్రహ్మము మనువను ఈ బ్రహ్మము నుత్పత్తి చేయుట, ఋగ్వేద పారాయణ మొనర్చుట, ఔపోసన చేయుట, ముక్కోణ హోమగుండమును పుట్టించి ప్రవర్తిల్లు సృష్టి సహకారకర్తయ్యగబడు రుద్రసృష్టి ఇది. కత్తి చేతను జనన శిశునాభినాళమును తల్లి గర్భనాళము నుండి ఛేదించి సమస్త వర్ణాశ్రమ ధర్మములను పరిపాలించి ధర్మార్థము, ఐశ్వర్యము, కామమోక్షములను, పురుషార్థ ప్రయోజనములను రాణించినట్లు కారుమొన, కదురుమొన, గంటపుమొన, కత్తిమొన, తాసుమొనలతో లోక రక్షణము జరుగుచున్నది. ఋగ్వేదము దీనిని రుద్రకృత్యమని ప్రవచిస్తున్నది. మన బ్రహ్మయగు రుద్రుడే మనువాచార్యులు. ఇక స్థితికృత్యము, ఇది జలాంశమైనది. పృథ్వీకృత్యమగు సృష్టి కనబడకుండా అంతటా తానే విస్తరించి జీవాత్మలకు కామమును విస్తరిల్ల చేయుట విష్ణువు ఆచార్యుడు. దారువును ఉత్పత్తి చేయుట, యజుర్వేదమును పారాయణమనర్చుట, ఔపోసనమనర్చుట, చతుష్కోణ హోమగుండమును పుట్టించి ప్రవర్తిల్ల చేయుట స్థితికర్త అనబడు విష్ణు సృష్టి ఇది. సమస్త జీవరాజుల
జీవరాశుల ప్రాణరక్షణకు గాను గృహాలు, ఆరామాలు, క్షేత్రములు, సస్యములు మొదలగు సౌకర్యములు నేర్పరుచుట కృత్యమే కృష్ణ కృత్యమని యజుర్వేదము ప్రవచిస్తున్నది. విష్ణుకృత్యమని యజుర్వేదము ప్రవశిస్తున్నది. మయ బ్రహ్మయగు విష్ణు వేమయాచార్యులు. సంహార కృత్యము, ఇది తేజోమయాంశమైనట్టిది. ఇది జలాంశ కృత్యము, విడబడకుండా చేసి పృథ్వీకృత్యముచే కలిగిన జీవాత్మలో కలిసి పెంపొందించబడినట్టు వాత పిత్త పైత్య శేష్మాదులు రోగములు కలగకుండా చేయు ప్రవర్తనమే సంహార కృత్యము. ఇది ఈశ్వర సృష్టి. తేజస్సును ఉత్పత్తి చేయుట, సామవేదమును పారాయణమనర్చుట, ఔపోషణము వర్తులాకార హోమగుండమును రగిలించి వ్యవహరించు సంహారకర్త అనబడు ఈశ్వర సృష్టి. సమస్త లోహములను రూపొందించి షణ్మతి విగ్రహాలు, కలశములు, యాగములు, వంటకములకు పాత్రలు మొదలగు జనోపయోగ ఉపకరణములను ఏర్పరచు ఈశ్వర కృత్యమే బ్రహ్మోద్యోగము. త్వష్ణ బ్రహ్మయగు బ్రహ్మయే త్వష్టాచార్యులు. శిరోధన కృత్యములు, ఇది వాయు అంశమైనట్టిది. ఇది అంతటా తానుయై తేజోమయాంశములను విడివడకుండా చేసి పృథ్వీకృప జీవాత్మలు స్వరవేదుల గూడి విజృంభించబడినప్పుడు తత్వగుణమునకు అంతఃకరణముల సదువు సందుంచుటే తిరోధాన కృత్యము. మహేంద్రుడు సృష్టికర్త. అధర్వణ వేదము పారాయణ ఔపోసనము షట్కోణ హోమమును రగిలించి వ్యవహరించు తిరోధానకర్త అనబడు మహేంద్ర సృష్టి. శిల్పములను గోపుర స్తూప సమస్త దేవతా ప్రతిష్ట వేదమంత్ర పఠన జపతప అనాహన ఆహుతియగు 18 క్రియలతో షోడశ కళాన్యాసముల నిర్మించి జ్ఞాన వశిమిత నిష్టాగరిష్ట అష్టాంగ యోగ సమాధుల మోక్షకారక క్రియా సంప్రదాయ బ్రహ్మస్వరూపము తెలుపు హేతువిధి. మంత్రాశయములచే అష్టాదశ వర్ణముల ముక్తికాధారమునొచ్చు శిల్పాచార్యుల కృత్యమే తిరోధానము. ఇది దేవేంద్ర సృష్టి. తత్పురుష బ్రహ్మయగు మహేంద్రుడే తత్పురుషాచార్యులు. అనుగ్రహ కృత్యము, ఇది ఆకాశాంశమైనట్టిది. జ్యోతి రూపకమై వాయు అంశమును వినబడకుండా చేసి స్వాధీనపరుచుకొని ఆ అంశము విజృంభించిన వేళలో అతీతమగు భావపరిధిలో ఆత్మల నిర్మలత్వమును బయలుపరిచి విరాట్ రూపుని అసంక శక్తియను క్షీరమందలి ఘృతము వలె ముక్తిని సమకూర్చును. ఆకాశతత్వము యొక్క స్వభావము సదాశివమనబడును. ఆ సదాశివుడే విశ్వజ్ఞానాచార్యుడు సువర్ణమును ఉత్పత్తి చేయుట ప్రణవ వేదము పారాయణ ఔపోసనము అష్టకోణ హోమగుండమును రగిలించి వ్యవహరించు అనుగ్రహకర్త ఎనబడు సూర్య సృష్టి. సమస్త జీవుల ప్రాణరక్షణకు దేవ మానవ రాక్షస వర్ణుల వర్ణధర్మముల ప్రకాశమునర్చు సువర్ణరజిత రత్నాభరణములు రూపొందించి స్త్రీ పురుషాదుల వివాహక్రియకు మాంగళ్యముద్ర నేర్పరిచి పురుషాదులను ఏర్పరిచి అక్రమ ప్రవర్తన వనితలకు జన్మించిన అనులోమ ప్రతిలోమ అంతరాల కర్ణ కుండక గోళకాదులకు వర్ణదూరులను మాంగళ్యములచే పవిత్రులను ఉనర్చి పురుషార్థములు పొందచేయుటే సూర్యోద్యోగము. విశ్వజ్ఞ బ్రహ్మయగు సూర్యుడే విశ్వజ్ఞాచార్యులు. పంచబ్రాహ్మలు ఆచార్యత్వము వహించి పంచవేద ప్రమాణమగు పంచకృత్యము వలన పంచభూతాత్మకమగు ఈ సృష్టి జరుగుచున్నది. వేదములు, వేదాంగములు, నిగమాగమ శాస్త్రములు, సిద్ధాంతములు, ఇతిహాసములు, పురాణములు, నాగరకండ మూలస్తంభ సూత్రములు, 66 శిల్పములు, ప్రజాసూచిక, మానభేద, మానసార, ఆదిసార, బలవృత, విశ్వబోధ, నాస్తిక, కాఫీల, నిశాల, కాయాప, నామసంహిత, ఇంద్ర, వజ్ర, విశ్వ, సోమ, కాశివ, ముగద్ర, విత్తార, సయిద్దక, మయ, విశ్వేశ్వర, విశ్వకర్మ, విశ్వసార, వృత, వళ, దాపట్ట, భాను, కర్పార్య, సృష్ట, పారాసర్వ, ఆరి, కట్టిక, హనుర్మాన, వాస్తుబోధ, ఆదిగాగల 33 వాసుగ్రంథముల ఈ పంచవిధ సృష్టిని చెప్పుచున్నది. ఇంతకు మించి లోకమున సృష్టి లేదని యజుర్వేదము పేర్కొంటున్నది. ఆదిశక్తిమనుగు బ్రహ్మయగు మహేశ్వర స్వరూపము, పరాశక్తియగు బ్రహ్మయగు విష్ణుస్వరూపము, ఇచ్ఛాశక్తి త్వష్ణ బ్రహ్మయగు బ్రహ్మస్వరూపము, క్రియాశక్తి శిల్ప బ్రహ్మయగు ఇంద్రస్వరూపము, జ్ఞానశక్తి శిల్ప బ్రహ్మయగు భాస్కర స్వరూపము,
అందువల్లనే ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, సచి పురంధరాభ్యాం నమః అని వేద ప్రమాణము వెల్లడించుచున్నది. పంచశక్తులతోడి పంచకృత్యముల పాంచభౌతిక విశ్వరూపమే విరాట్ బ్రహ్మ స్వరూపము, అదే బ్రహ్మము, బ్రహ్మకరము. శక్తికేయులి పంచముకుని పంచాక్షరీ మంత్రములతో మానస జపన్ మునస్తురు అని స్వామివారు ఆ పంచాననము వారికి వెల్లడించిరి. అంతటా వారు స్వామి పంచాంగము అననయమో దానినెవ్వరు మొదట సృష్టించరో తెల్పమనిరి. తిదివార నక్షత్ర యోగ కరణములు అను ఐదు అంగములచే ఒప్పునది పంచాంగము. తిథులను మనుబ్రహ్మ, వారములగు మయబ్రహ్మ, నక్షత్రములను త్వష్టబ్రహ్మ, యోగమును శిల్పి బ్రహ్మకరణము, విశ్వబ్రహ్మ సృష్టించగా ఏర్పడినదే పంచాంగము. ఈ పరబ్రహ్మలు పంచాంగమునకు అధిదేవతలు అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజెప్పెను. అందున అచ్చటి పంచాననము వారు మిక్కిలి సంతుష్టులై పరిపరి విధముల స్వామివారిని స్తోత్రమునర్చిరి. తమ తమ శక్త్యానుసారము స్వామివారికి పూజలు కానుకలు సమర్పించుకొని ఆనందించిరి. సంపన్నులమని విర్రవీగుచున్న ఆ విశ్వబ్రాహ్మణుల కెల్లరకు కనువిప్పు చేసి శాంత సద్గుణ సంపన్నులను ఉనర్చి శ్రీవారు అట నుండి ముందునకు యాత్రార్థమై వెడలిరి.